సో కాలేజ్ డేస్కి స్కూల్ డేస్కి డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు మీరు కాలేజ్లో నార్మల్గా ఇప్పుడు కాలేజ్లో ఉంటున్నారు, ఎట్ పాస్ మీకు స్కూల్ లైఫ్ ఆల్రెడీ మీరు స్కూల్ లైఫ్ నుంచి వచ్చారు. సో డిఫరెన్స్ చెప్పండి, స్కూల్ లైఫ్కి కాలేజ్ లైఫ్కి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. ఏమన్నా మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకో చెప్పండి. స్కూల్ లైఫ్ బెటర్. స్కూల్ లైఫ్ ఎందుకంటారు? ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎట్లా చూస్తారంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఏం తెలియదు వాళ్ళకి అని అనుకుంటారు. వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయకున్నా కూడా చేసిరు అన్నట్టే మాట్లాడతారు అన్నమాట. ఓకే, మీకు ఏదన్నా మెమరబుల్ మూమెంట్ ఉందా స్కూల్ లైఫ్లో? ఏం లేదు. అంటే మీరు ఏదైనా చిల్పి పనులు కానీ ఏదైనా చేసినవి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. ఓకే, టీచర్స్ దగ్గర ఏమన్నా బంక్ కొట్టినప్పుడు తప్పించుకోవడం లాంటివి ఏమన్నా? ఎప్పుడు కూడా చేయలేదు స్కూల్లో, కాలేజ్లో కూడా చేయలేదు. ఓకే, సో మ్యామ్ మీరు చెప్పండి. స్కూల్ డేస్లో నాకు చాలా ఇష్టం. స్కూల్ డేస్ అంటే మా చిన్నప్పుడైతే ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ప్లే చేసుకునే, బాగా ఆడేవాళ్ళం అందరం కలిసి. కాలేజ్ వచ్చేసరికి ఇక కాలేజే. అంటే స్కూల్ లైఫ్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ కాలేజ్ లైఫ్లో లేదు అంటారు. అంటే కొంతమంది స్కూల్ లైఫ్ కంటే కూడా కొంచెం కాలేజ్లో బాగా ఎంజాయ్ చేస్తాం అలా అంటారు కదా, వాళ్ళపైన మీ ఒపీనియన్? వాళ్ళు కాలేజ్ బంక్స్ కొట్టి వెళ్తారు బయటికి, అలాగా వాళ్ళకి ఎంజాయ్. అంటే బయటకు వెళ్తేనే ఎంజాయ్ అంటారా? కాలేజ్లో ఇలాంటి ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అంటారా? లేదు. ఓకే, స్కూల్ లైఫ్లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ ఏదన్నా ఉంది? లేదు, ఏం లేదు. ఓకే, మీరు స్కూల్ లైఫ్లో అయితే సెల్ఫ్ గవర్నమెంటే ఎక్కువ గుర్తుండిపోతుంది ఆ రోజు, ఎందుకంటే నిజంగా టీచర్ అలాగా ఫీల్ అయ్యి టీచింగ్ చేస్తూ ఉంటాం, అది ఎక్కువ గుర్తుండిపోతుంది. ఓకే, మీకు ఏదన్నా మెమరబుల్ మూమెంట్ స్కూల్లో ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది? ప్రతి ఒక్క రోజు లైఫ్లో గుర్తుంచుకునే రోజే స్కూల్లో ఉండేదైతే, బాగా ఆడుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది స్కూల్ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం కానీ అన్నీ. థ్యాంక్ యూ అండి. ఓకే, మీ నేమ్ చెప్పండి. మై నేమ్ ఇస్ పింకీ. పింకీ గారు, లవ్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. లవ్ అంటే కొందరు అట్రాక్షన్గా, ఈ రోజులలో మాత్రం అందరు అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు, ట్రూ లవ్ మాత్రం ఎవ్వరు వేయట్లేరు. ఆ లవ్ అనే మీనింగ్కే అసలు అందరు ఆ మీనింగ్నే తీసేసి ప్రతిదీ ఎవరు జంట కలిసి తిరుగుతున్నారంటే లవ్ 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 అంటారు. దాని మీనింగ్ అనేది దాన్ని కొలాప్స్ చేస్తారు లవ్ అనే నేమ్ మీనింగ్కి. బయట తిరిగేదాన్ని బట్టి అందరూ కొందరు రియల్ ప్రేమికులకి కూడా అది ఇంపాక్ట్ అయ్యేది ఉంది అట్లా. ఓకే, అంతే. ఓకే అండి, బ్రేకప్స్ ఎక్కువగా జరగడం అసలు రీజన్ ఏమై ఉంటుందంటారు? కొందరికి మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అన్నీ చిలిపి పనులు వేయడం, అలా బయట పడిపోవడం, మమ్మీ వాళ్ళు కొట్టడం తిట్టడం అలాంటివి. మళ్ళీ వాళ్ళు కనుక ట్రూ లవ్ చేస్తే కంపల్సరీ బ్రేకప్ అనేది ఉండదు. ట్రూ లవ్ కాకుండా అట్రాక్షన్, ఇప్పుడు ఈ అమ్మాయి తర్వాత వేరే అమ్మాయిలైనా ఈ రోజులలో అలాగే ఉన్నారు, ఎవరిని సమర్థించే రోజులు లేవు. అమ్మాయిలు అలాగే, అబ్బాయిలు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి దొరికిందంటే ఈ అమ్మాయి కొద్దిగా స్పీడ్నెస్తో బాగా మాట్లాడిందంటే దానికి కమిట్మెంట్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి. అలా చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, అది మాత్రం మర్చిపోతున్నారు. తర్వాత అంతా చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసుకొని, నేనేం చేయలేదు, వాళ్ళే నా లైఫ్ కరాబ్ చేశారు అనేసి ఒకరి మీద ఒకరు అలా అనుకుంటారు. ఎక్కువగా బ్రేకప్స్కి ఫ్రెండ్సే కారణం అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? అది చాలా తప్పు. ఆ మాట చెప్పే ముందు మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది గుర్తుంచుకోవాలి. ఆ మిస్టేక్లో నేను ఉన్నాను, నా ఫ్రెండ్సే కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం లేని మన మిస్టేక్ అనేది ఎలా జరుగుతుంది? అది అంటే ఇప్పుడు చూసారు, ఒక అబ్బాయి తన లవర్ని అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు, సో అంచో నా లవర్ అని చెప్పేసి చెప్తాడు. తర్వాత తను ఎక్కడన్నా కనిపించిన మేబీ తన బ్రదర్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ అయి ఉండొచ్చు, లేదా నిజంగానే వేరే అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో అలా చెప్పడం వల్ల ఫ్రెండ్స్ మామూలుగా అబ్జర్వ్ చేసి డెఫినెట్గా చెప్తారు,
సో దాన్ని ఎలా అర్థం చేసుకోవడం ఎలా అంటారు? కొందరేమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారు, అది నాకు అన్ని చెప్పి చేసేది అనేసి ఆలోచిస్తారు. కొందరు ఎవరు ఏది చెప్పినా కానీ నిజంగానే చేసిందేమో, అదే నమ్మకం లేకపోవడం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం, ఒకరిపైన ఒకరు అంటే రియాలిటీ మొత్తం తెలియకుండా ఏదో మీదికి మీదికి తిరగడం అట్లా వేయడం అలాంటి వల్ల కూడా. సో నమ్మకం లేకపోవడం, కరెక్ట్ అయిన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు అలా బ్రేకప్స్ అవుతాయి అంటారు. అదైతే ఎస్ ష్యూర్, అండర్స్టాండింగ్ లేకపోవడం. ఓకే అండి, సో లవ్ ఫెయిల్యూర్స్ ఈ రోజుల్లో మామూలుగా చూసినట్లయితే రియల్గా లవ్ చేసి మేము ఫెయిల్యూర్ అయిపోయినాం, అమ్మాయిలు అందరూ ఇంతే ఇలానే చేస్తారు అని చెప్పేసి అమ్మాయిలు అని అందరిని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఈ రోజుల్లో మాత్రం సరే, అందరూ అమ్మాయిలు అలానే ఉంటారు అంటారా? అమ్మాయిని అయ్యుండి అలా చెప్పడం తప్పు, కానీ ఈ రోజులలో రియల్ అమ్మాయిలు కూడా కొద్దిగా బాగా పిచ్చి చేసి స్టైల్ చేయడానికి ఇష్టం. సో అబ్బాయి అంటే ఒక ఏటీఎం పర్పస్ అండ్ తను పోషా కాదా అని చూసి మమ్మల్ని లవ్ చేస్తున్నారు అంటున్నారు అబ్బాయిలు, మరి అది ఆ విషయంలో మీరు ఏమంటారు? అది మాత్రం రాంగ్, 100% రాంగ్, అలా అని కాదు కానీ కొందరు టైంపాస్ అని అలా ఇలా చేస్తుంటారు, ఏటీఎం పర్పస్ అలా ఏం చేయరు, అమ్మాయి పెడుతుంటుంది అబ్బాయి పెడుతుంటారు, ఇద్దరు సమ్ అమౌంట్ పెడుతూనే ఉంటారు, కానీ అలా అనుకోవడం తప్పు. ఓకే, అలా అనుకోవడం తప్పు అంటారు. సో మరి అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయి అంటే, అమ్మాయి అంటేనే ఇప్పుడు ఎక్కువ ట్రస్ట్ చేయట్లేదు, లవ్ అంటే అమ్మాయి అబ్బో వద్దు అని అంటున్నారు మామూలుగా, సో అది మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ట్రస్ట్ అంటే ఇక డిపెండ్ అయి ఉంటుంది, మన ఆలోచన పైన డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఓకే, అంటే వాళ్ళ థింకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటారు, కానీ అందరు అమ్మాయిలు అలానే ఉంటారా అని మరి మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? ఉంటారు, అందరు అమ్మాయిలు అలానే ఉంటారా? సో ఇప్పుడు అబ్బాయిలు ప్రజెంట్ అంటున్నారు కదా, మేము లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు అంటున్నారు, నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను మోసపోయాను, అందరు అమ్మాయిలు ఇంతే ఎవరు ట్రూగా లవ్ చేసి రారు, మనసుని చూసి ఎవరు లవ్ చేయరు, జస్ట్ అట్రాక్ట్ అయిపోతున్నారు, తను ఏం పోషగా ఉన్నాడా లేదా, బైక్ ఉందా లేదా, నాకు బాగా ఖర్చు పెట్టగలుగుతాడా లేదా, అంటే లైక్ ఏటీఎం పర్పస్గా నాకు యూజ్ అవుతాడా లేదా చూసి మాత్రమే లవ్ చేస్తున్నారు అని అంటున్నారు, అందరు అమ్మాయిలు ఇంతే అని అంటున్నారు, అందరు అమ్మాయిలు మరి అంతే అంటారా? రాంగ్, అది అయితే 100% రాంగ్, అందరు అమ్మాయిలు అలా ఉండరు, 100 మెంబర్స్లో ఏదో 1 or 2 మెంబర్స్ అలా ఉంటారు, 98% మాత్రం అలా ఉన్నారు. ఓకే, 98% వరకు అమ్మాయిలు జెన్యున్గా లవ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ఎవరో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల అందరినీ అమ్మాయిలు అనడం కూడా కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ స్టూడెంట్ అడుగుదాం. మ్యామ్, మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు, మరి ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా లవ్ పైన టాపిక్స్ కానీ, సో మీ ఒపీనియన్ చెప్పండి. నార్మల్గా లవ్ అనేది ఇద్దరు పర్సన్స్ మధ్య ఒక అండర్స్టాండింగ్, అది ట్రూ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే నార్మల్గా ఇప్పుడు సొసైటీలో అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకే ఎక్కువగా రెస్పెక్ట్ అనేది ఇస్తారు, వాళ్ళకి కొంచెం వాల్యూ ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ అంట అనేలా చూస్తారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని రన్ చేస్తున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో కూడా వాళ్ళ లైఫ్ని స్పెండ్ చేసిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ని రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక లవ్ అనేది ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక లవ్ కానీ వాళ్ళ లైఫ్ రన్ అవ్వాలి అంటే ఇండివిజువల్గా ఉండేటువంటి అంటే ఆ పర్సన్స్ పై ఉండేటువంటి అండర్స్టాండింగ్ కానీ, లవ్ చేసుకొని తిరిగి లేదా లవ్ చేసుకొని పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు తప్పు అని చెప్పలేము మనము. అండ్ ఈ జనరేషన్లో లవ్ అంటే ఇంకా మేము డైలీ కాలేజ్కి వస్తున్నప్పుడు చూస్తున్నాం కాబట్టి చాలామంది ఇంటర్ వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటో మాకు అర్థం కాదు, కానీ వాళ్ళకి ఆ టైంలో అదొక అట్రాక్షన్, అదొక ఫీలింగ్, అంటే ఒక అబ్బాయిని చూస్తున్నారు, ఒక 3 టైమ్స్ చూస్తే చాలు ఇంకా వారు నన్ను చూస్తున్నాడు నేను అవన్నీ చూస్తున్నా ఇంకా అదే ఫిక్స్ అయిపోతారు. ఇంకా స్మైల్ ఇచ్చుకోవడం, వాళ్ళు అలా ఉన్నారా సరే ఒక దూరంలో ఉండైనా చూసుకుంటున్నారేమో, ఒక లిమిట్లో ఉంది అనుకుంటే పక్కన ఉండే వాళ్ళు అబ్బాయి పక్కన వాళ్ళైనా అమ్మాయి పక్కన వాడు నిన్ను చూస్తున్నాడు, వాడు నిన్ను చూస్తున్నాడు అంటాడు, వాడు వచ్చి ఈ అమ్మాయికి ఐ మీన్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ చేసి అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాడు, ఆ ఫ్రెండ్స్ని ఇంటర్మీడియట్ అంటే ఒక ఏజెంట్ లాగా పెట్టుకొని వాడికి ఇష్టమైన టైంపాస్ చేసుకుంటారు.
ఆ అమ్మాయికైనా తెలియాలి లేదా ఆ ఫ్రెండ్స్కైనా తెలియాలి మేము చేసే తప్పు అని. ఇన్ కేస్ వాళ్ళకి తెలీదు ఆ బ్రదరే ఉన్నాడు, ఐ మీన్ ఆ అబ్బాయికే చేస్తున్నాడు అనుకోండి, వాడికి ఒక సిస్టర్ ఉంటుంది కదా, వాడి సిస్టర్ కూడా ఇంకొక అబ్బాయి వచ్చి వాళ్ళ సిస్టర్ని అలాగే చేస్తే అలాగే చూస్తూ ఉంటాడా? ఉండడు, వాడు వెళ్ళి రియాక్ట్ అవుతాడు. వీడు మాత్రం ఇంకొక అమ్మాయి వెంబడి పడవచ్చు. ఒకసారి ఒక అమ్మాయి వెంబడి పడేటప్పుడు కానీ వాళ్ళకి ప్రపోజ్ చేసేటప్పుడు కానీ ఆలోచించాలి, అంటే నాకు ఒక సిస్టర్ ఉంది, నా సిస్టర్ వెనక కూడా ఇలాగే ఒకడు ఉంటాడు అని. అది ఆలోచిస్తే ఇంకెవరు తప్పు చెయ్యరు, లవ్ అనేది తప్పని చెప్పరు. ఇన్ కేసు వాళ్ళకి లవ్ పుడితే వెయిట్ చేయాలి, పేరెంట్స్కి చెప్పాలి. నీ జెన్యున్ లవ్ అయితే వెయిట్ చేస్తారు, పేరెంట్స్ ఏమైనా అన్నా కానీ నువ్వు వెయిట్ చేయించాలి, వాళ్ళని కన్విన్స్ చేయించాలి. ఒక అబ్బాయి మంచి పొజిషన్లో ఉంటే ఒక లవ్ మ్యారేజ్గా పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు అని అంటే వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఉంది అని ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటే ఎందుకు ఇవ్వరు, ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఎందుకంటే మా అమ్మాయి అక్కడ సేఫ్గా బ్రతుకుతుంది అని. సో పేరెంట్స్ ఆలోచించేది కరెక్టే. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి ఆలోచిస్తారు, అంటే ఒక సెక్యూరిటీ ఆలోచిస్తారు వాళ్ళు, అంతేగాని కొందరు క్యాస్ట్ పరంగా కూడా చూస్తారు. బట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే క్యాస్ట్ అనేది మనం సొసైటీలో జస్ట్ మనం పెట్టుకున్నది మాత్రమే, మన బ్లడ్లో నుంచో మన బర్త్ నుంచి అదేం పుట్టలేదు, మనం పుట్టాకే దాన్ని పుట్టించాము అని గుర్తుపెట్టుకోవాలి. సో అంటే సర్టెన్ ఏజ్లో లవ్ చేయడం కరెక్ట్ కాదు అనేసి అంటారు, అంటే చిన్న ఏజ్లో లైఫ్ సెట్ అవ్వక ముందు లవ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. సో ఆ టైంలో నార్మల్గా 9th నుంచి ఇంటర్ వరకు వాళ్ళ మైండ్ అంతా ఎలా ఉంటుంది అంటే అదొక ఇన్ఫాక్చుయేషన్ ఏజ్. అది ఎక్కడ చూసినా వాళ్ళు ఉండే సొసైటీ కూడా వాళ్ళని డామినేట్ చేయొచ్చు మేబీ. ఎలా అంటే వాళ్ళు తిరిగే ప్లేస్ కానివ్వండి, వాళ్ళు వెళ్ళే స్కూల్. ఈ రోజుల్లో అయితే 7th క్లాస్ వాడు కూడా లవ్ చేసేసుకున్నాడు, వాడికి లవ్ అనే స్పెల్లింగ్ వచ్చో రాదో తెలియదు కానీ చేసేసుకుంటాడు. ఇంకా లవ్ ఏమని అంటే ఇంకా చూపించుకుంటాడు ఆ అమ్మాయి అని చూపించుకుంటాడు. ఏం చూపించుకుంటాడో ఎలా చూపించుకుంటాడో వాడికే తెలియాలి. ఇంకా అలా చేస్తున్నారు కానీ అమ్మాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలో తప్పని నేను చెప్తాను. ఎందుకు చెప్తా అనంటే ఒక అమ్మాయి సపోర్ట్ చేయకుండా, ఒక అమ్మాయి నుంచి అంటే ఆమె స్మైల్ ఇవ్వకుండా, ఆమె వాడి ఇచ్చిన గిఫ్ట్ కానీ వాడి నుంచి ఏదైనా యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తే వాడు ఎందుకు మళ్ళీ వెనకబడతాడు? ఇన్ కేసు అలాగే వెనకబడితే మీ పేరెంట్స్కి చెప్పుకో, అలా కాదు అనుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. అది కూడా నాకు భయం అంటే షీటెన్స్కి కంప్లైంట్ ఇచ్చుకో, అది ఇంకా సెక్యూరిటీ కదా. సో లైఫ్లో సెటిల్ అయిన తర్వాతనే లవ్ చేస్తే బెటర్, అది మీ పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతారు అని చెప్పి ఈరోజు మీరు యూత్కి మెసేజ్ ఇస్తున్నారు, అంతే అంటారా? ఓకే అండి, చాలా థ్యాంక్స్. అండ్ మరి నెక్స్ట్ పర్సన్ ఉన్నారు, వారిని అడుగుదాం వారి ఒపీనియన్ ఏంటో. చెప్పండి మ్యామ్, మీ పేరు? మై నేమ్ ఇస్ శిరీష. శిరీష గారు చెప్పండి, మరి మీ ఫ్రెండ్ చెప్పింది మీకు ఎలా అనిపించింది, దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు, అది ఎంతవరకు మీకు సొసైటీకి ఉపయోగపడుతుంది అంటారు? తను చెప్పింది మాత్రం చాలా కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అలానే ఉంది. ఇప్పుడు మొత్తం 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఇంటర్ వరకు అసలు ఆలోచించకుండా మొత్తం లవ్ చేసుకుంటున్నారు, అట్రాక్షన్ పడిపోతున్నారు మొత్తం. ఓకే, అంటే ఏజ్ అంటే వాళ్ళ సర్టెన్ ఏజ్ రాకముందుకే, అంటే అది లవ్ అంటే ఏంటి, అసలు నా ఏజ్ ఏంటి, నా స్టడీస్ ఏంటి, నేను చేయాల్సింది యాజ్ ఎ స్టూడెంట్గా వాళ్ళు చేయాల్సిన వర్క్ స్టడీ, ఆ తర్వాత వాళ్ళు లైఫ్ గురించి ఆలోచించుకొని సెటిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లవ్ చేసే రైట్స్ ఉంటాయి. కాకపోతే దాన్ని నిలబెట్టుకోవాలంటే మనకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మరి ఇక్కడ చైతన్య డిగ్రీ స్టూడెంట్స్ అంటున్నారు. ఓకే అని చెప్ప. నార్మల్గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు కదా, పేరెంట్స్ మేనేజ్ చేస్తారు లేదా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా మేనేజ్ చేసుకుంటారు. లైఫ్లో జరిగే ఒక పెద్ద ఇన్సిడెంట్, అది మన లైఫ్ మొత్తాన్ని టర్న్ చేసే పాయింట్ అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. సో అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకవేళ మీ పేరెంట్స్ వద్దు అని అన్నారు అంటే ఎందుకు అన్నారు, అది మీ మంచి కోసమే అన్నారా, లేదు వాళ్ళు కొంచెం పంతంతో అలా అన్నారా అని ఆలోచించండి. ఇన్ కేస్ అది మీ మంచి కోసమే అయితే మాత్రం మీ పేరెంట్స్ని వదులుకొనో, లేకపోతే ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిందని మీరు సూసైడ్ చేసేసుకోవడం లాంటివో చేయకండి. ఎందుకంటే
ఒక 6 నెలలు సంవత్సరము అంత పరిచయమైన అమ్మాయి కోసం నీవు లైఫ్ని త్యాగం చేయాలనుకుంటావు, కానీ ఇన్ని సంవత్సరాలు నేను పెంచిన పేరెంట్స్ ఒక్క క్షణం కూడా గుర్తుకురారా? ఆ అమ్మాయిని ప్రేమించడానికి వెళ్ళడానికి బైక్ కావాలి, అమ్మాయిని ఎక్కించుకొని తిరగడానికి, ఆ అమ్మాయి ఖర్చు పెట్టడానికి మనీ కావాలి, అవన్నీ కడుతున్న నీ పేరెంట్స్ మాత్రం గుర్తుకురారు. నీకు అంతగా లవ్ ఉంది నా దగ్గర, నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే మీ మమ్మీ పైన చూపించు, మీ డాడీ పైన చూపించు, మీ సిస్టర్ పైన చూపించుకో, నీ ఫ్రెండ్స్ పైన చూపించుకో. కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది ఇష్టపడిన అమ్మాయి కోసం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టవద్దు. ఓకే, నైస్ అండి, చాలా బాగుంది మీ మెసేజ్ కూడా. నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యూత్ కూడా, ఇప్పుడు మ్యామ్ చెప్పిన రీతిగా మీరు కూడా తెలుసుకొని మీ ఐ ఓపెన్ అప్ చేసుకొని మీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీరు లవ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్ కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్.